ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఎన్సీసీ విద్యార్థులకు సి సర్టిఫికేట్ కోసం నిర్వహించిన పరీక్ష ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. 32 తెలంగాణ బెటాలియన్ పరిధిలోని మొత్తం 167 మంది విద్యార్థులకు గాను 162 మంది హాజరయ్యారు. మిగతా 5 ప్రశ్నకు గైహాజరైనట్లు ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ కర్నల్ గాలి అశోక్ తెలిపారు. సి సర్టిఫికేట్ సాధించిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వస్తుందని పేర్కొన్నారు. నేషనల్ లెవెల్లో ఒకే రోజున ఈ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈరోజు 167 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయవలసి ఉండగా 162 మంది విద్యార్థులు హాజరైనరు. 5 మెంబర్స్ క్యాండిడేట్ ఆబ్సెంట్ ఉండడం జరిగింది. ఈ సి సర్టిఫికెట్లో 500 మార్క్స్ ఉంటాయి. 250 మార్క్స్ వస్తే వీళ్ళు పాస్ కావడం జరుగుతుంది. ఒకవేళ మార్క్స్ వచ్చిన తర్వాత వీళ్ళకు ప్రతి గవర్నమెంట్ జాబ్లో రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి ఇది నేషనల్ లెవెల్లో ఒకే రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఇదే రోజు చాలా పకడ్బందీగా సీసీ కెమెరాలో, తర్వాత దీంట్లో దాదాపుగా తెలంగాణ బెటాలియన్లో 26 బెటాలియన్లలో ఈరోజు ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. అట్లనే నేషనల్ లెవెల్లో కూడా ఈరోజే దేశమంతటా ఒకే రోజు జరుగుతుంది. కాబట్టి దీనిని ఒక నేషనల్ ఎగ్జామ్గా